హాయ్ అండి, నేను ఈరోజు చేయబోతున్న రెసిపీ మటన్ రోస్ట్ అండి. అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. రండి, హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి. హాఫ్ కిలో మటను ఫ్రెష్గా కడిగేసి పెట్టానండి. ఇదిగోండి, మెత్తగా ఉండాలండి ముక్క. మెత్త ఉందండి, ముడుచులో అవసరం లేదు. హాఫ్ కిలో అండి ఇది. ఈ మటను కుక్కర్లో వేసుకుని 3 విజిల్ వేయిందామండి. చూడండి, కుక్కర్లో అసలు ఏమీ వేయలేదు. మటన్ ఒకటే వేస్తున్నాను చూడండి. మటన్ వేసానండి. ఇది ఇప్పుడు ఇలా మూత పెట్టుకున్నాం. ఇలా మూత పెట్టుకున్నాక 3 విజిల్లు వేస్తే సరిపోతుందండి. 3 విజిల్లు వేసిన తర్వాత తీసుకుందాం. విజిల్లు వేయించిన మటన్ అండి ఇది. ఇప్పుడు దీన్ని రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్ చూపిస్తాను. ఒక్క చిన్న ఉల్లిపాయ అండి, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పౌడరు, మటన్ మసాలా అండి ఇది. నేను ఇంకా కొంచెం మసాలా యాడ్ చేశాను ఇందులో, తయారు చేసి పెట్టానండి. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మసాలా పౌడరు పొడి వేయాలండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అండి, కొద్ది జీలకర్ర, కొద్ది చెక్క, యాలకులు, లవంగ మొగ్గలండి. ఈ పొయ్యి మీద బాండి పెట్టుకుని ఫ్రై చేశానండి. ఫ్రై చేసి తయారు చేసుకున్న మసాలా పొడి ఇదిగోండి, ఈ పౌడర్ అండి. ఈ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కూడండి. మటన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. పెట్టి అందులో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కింది. ఇంకా ముక్కలు వేసింది, ఇంకా తక్కువ ముక్కలు ఫ్రై అయినాయండి, బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇందులో మటన్ ముక్కలు వేసుకుంటాం. మటన్ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేయాలండి. ఫోన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం స్పూన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేద్దామండి. 1 టీ స్పూన్ కారం వేద్దామండి. వేసిన తర్వాత బాగా తిప్పామండి. వేసిన తర్వాత అల్లం మగ్గింది చూస్తామండి. రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మసాలాలు వేసుకున్నామండి. ఒక స్పూన్ ధనియాల పౌడరు, స్పూన్ మటన్ మసాలా, నేను 4 ఐటమ్స్ పౌడర్ చూపించాను కదండి, ఆ పౌడర్ 1 స్పూను, వేసుకుంటాం కదండి. మటన్ ఫ్రై తయారైందండి. మటన్ రోస్ట్ చూడండి ఎంత అందముందో. ఇందులో పైన కొంచెం కొత్తిమీర పెట్టు చల్లుకుందామండి, గార్నిష్ కోసం. చాలా అందంగా ఉంది కదండి. మీ ఇంట్లో మీరు కూడా తయారు చేసుకుంటారు కదా. నా వంటలు మీ అందరికీ నచ్చుతున్నాయి కదా. మీరు ఇంకా ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఇంకా బోలు వంటలు చేసి చూపిస్తానండి మీకు.